క్షమించండి. నా మిత్రులందరికీ నమస్కారం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెడతాము అంటే, ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు విశాఖపట్నంలో టెంట్ వేసి తుండి ఉద్యమం అని చెప్పేసి చాలా అడావిడి చేశారు. మరి ఈరోజు మొత్తం తెలుగు మీడియానే తీసేస్తామంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఎంత అవమానకరం. మరి ఇంకా తెలుగు భాషా సంఘ పదవులు ఎందుకు? తెలుగు భాష లేనప్పుడు మీరు ఆ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా రా యార్లగడ్డ గారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటే రేపొద్దున శిలా పలకాల మీద ఆ పేర్లు, మీరు అన్నారు శిలా పలకాల మీద పేర్లు ఉంటే చాలని, తెలుగు చదువుకున్నవాడు ఉంటే ఆ శిలా పలకాల మీద పేర్లు చదువుకుంటారు, తెలుగు రానివాడు ఆ శిలా పలకాల మీద పేర్లు ఎలా చదువుతారు? నాకు ఉర్దూ, నేను తమిళనాడు వెళ్తాను, నాకు తమిళం రాదు, ఆ పేర్లు ఉంటాయి నాకు అర్థమవుతుందా? నేను శబరిమల యాత్రకి వెళ్తాను, మలయాళంలో పేర్లు ఉంటాయి నాకు అర్థమవుతుందా? అర్థం కాదు. శిలాప అలాగే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా తెలుగు వాళ్ళకి అయి ఉండి కూడా తెలుగు తీసేస్తే వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్తే ఎలా ఉంటుందో మనకి భాష రానప్పుడు. మన పిల్లల పరిస్థితి కూడా మన పుట్టిన ప్రదేశంలో, మన పుట్టు పెరుగుతున్న ప్రదేశంలో తెలుగు లేకపోతే మనం అలాగే ఉంటాం, పరాయి భాషలాగా అయిపోతుంది. నాకు, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నప్పుడు అనంతపురంలో ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను అనంతపురం బస్టాండ్లో ఉన్నా, ఒక ఆయన వచ్చి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగాడు. టిప్ టాప్గా రెడీ ఉన్నారు, తెలుగులోనే అడిగాడు. అడిగితే అదేంటన్నా అని అడిగితే నాకు తెలుగు చదవడం రాదండి అన్నాడు. అది మన కర్మ. శిలా పలకాల మీద పేర్లు ఉంటే ఆ పలకాల మీద పేర్లు ఎవరు చదువుతారు? తెలుగు రానివాడు శిలా పలకాల మీద తెలుగులో ఉంటే ఏంటి, ఇంకే భాషలో ఉంటే ఏంటి? యార్లగడ్డ గారు, మీరు మేధావులు, మహానుభావులు, తెలుగు భాషకి చాలా చేశారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకా శిలా పలకాల మీద ఆ పేర్లు ఎందుకు? శిలా పలకాల మీద కూడా ఇంగ్లీష్లోనే పెట్టేయండి. యార్లగడ్డ గారు, ఒక వ్యక్తి మీద కోపంతో మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నప్పుడు మీరు టెంట్లు వేశారు, ఇప్పుడు మీరెందుకు టెంట్లు వేయట్లేదు యార్లగడ్డ గారు? అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే వ్యక్తి మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఉదాహరణకి యార్లగడ్డ గారు ఒకరు, రమణ దీక్షితులు గారు ఒకరు, అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసి అప్పుడు మున్సిపల్ స్కూల్స్కి మాత్రమే పెట్టారు, ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా పెట్టేశారు. అంటే మిషనరీస్కి అంతా అమ్ముడుపోయారా? మిషనరీస్కి అంతా అమ్ముడుపోయారా ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుని లేకుండా చేద్దాం అనుకున్నారా? అందులో మీరు కూడా ఒకలా. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పట్టణాల్లో మున్సిపల్ స్కూల్స్ అని పెట్టినప్పుడు టెంట్ వేశారే యార్లగడ్డ వారు, మీరు ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు టెంట్ వేయట్లేదు? ఇప్పుడు ప్రజల కోరికని చెప్తున్నారు. అప్పుడు ప్రజల కోరికని తెలీదా మీకు? ఒక వ్యక్తి మీద కోపంతో ఇన్ని అసత్యాల ప్రచారాలు చేస్తారా యార్లగడ్డ వారు? మరి ఇంకెందుకు తెలుగు భాషలో అయినప్పుడు మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేసేయండి. తెలుగు భాషలో అయినప్పుడు శిలాపలకాల మాత్రమే పేర్లు ఉండాలి అన్నప్పుడు మీరు ఇంకెందుకు ఆ పదం మీకు అనవసరం కదా. తెలుగు భాష అభివృద్ధికి పనిచేయనప్పుడు, తెలుగు భాష అభివృద్ధికి పనిచేయనప్పుడు ఇటానీ నాపు ఈస్ట్ అంటారు తెలుగుని,
ఆ తెలుగు వద్దన్నప్పుడు మీరు ఓన్లీ శిలా పలకాల మీద ఉంటే చాలు అన్నప్పుడు మీకో పదం అనవసరం, మీరు కూడా పదం వదిలేయండి. ఎర్లగడ్డ వారు, మీరు వ్యక్తి మీద కోపంతో పనిచేస్తున్నారు తప్ప భాషాభిమానం మీకైతే ఏమీ లేదు. తెలుగు భాష మీద మీకైతే అభిమానం లేదు. అభిమానం ఉన్నవాళ్ళు అయితే రియాక్ట్ అయ్యేవారు. అందరూ అమ్ముడుపోయి పనిచేస్తున్నారు తప్ప నా మీద ఎవరు కేసులు పెట్టుకున్నా నేనైతే రెడీగానే ఉంటా. తెలుగు భాష మీద అభిమానం ఉన్నవా, నేనైతే తెలుగు భాష మీద అభిమానం ఉన్నవాడినే. చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు టెంట్లు వేశారు, ఇప్పుడు ఎందుకు గుడారాలు కూడా వేయట్లేదు? ఒక వ్యక్తి మీద వ్యతిరేకతతోటి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేశారు. జనాలందరూ అన్నీ అర్థం చేసుకుంటున్నారండి. యార్లగడ్డ గారు, మీరు మొన్న ప్రెస్ మీట్ తోటి మీరేంటో జనాలకు అందరూ అర్థమైపోయింది.